హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక మంచి ఫోన్ అయితే నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. అది కూడా 5G ఫోన్ అనమాట. ఇది మనకి 2025లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది, చీపెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి నియర్లీ 8000 అయితే ఉంటుంది. విత్ మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి 7500కి అయితే వస్తుంది. ఇది మనకి పోకో నుంచి వచ్చేసి పోకో M6 5G ఫోన్ అనమాట. కొనే వాళ్ళకి ఫ్యూచర్స్ ఏంటనేది తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజైన్ ని చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ లో అనేది మనకి ఇండివిజువల్ గా కెమెరా ప్లేస్మెంట్ అయితే ప్లేస్ చేశారని చెప్పి డిజైన్ అయితే చూడొచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బిల్డ్ క్వాలిటీ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. ఫోన్ అయితే లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేసి మనకి 8.1 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 6.74 inches HD ప్లస్ డిస్ప్లే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 120Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. నియర్లీ మనకి 600 nits మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. డిస్ప్లే యూజ్ చేసినా సరే మనకి చాలా షార్ప్ అండ్ నీట్ గానే కనబడుతుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ డిస్ప్లే అయితే బాగుంటుంది. ఈ ఫోన్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 13th అయితే వస్తుంది. బేస్ రోడ్ మనకి MIUI 14th అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి 2025లో కూడా ఈ ఫోన్ కి అయితే అప్గ్రేడ్స్ వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ మనకి 4GB 64GB వేరియంట్ అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. UFS 2.2 అయితే వస్తుంది. ఇది మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ప్రాసెసర్ అనేది మనకి మీడియాటెక్ నుంచి వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అనేది క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz అయితే ఉంటుంది. జనరల్ పర్పస్ కి డే టు డే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ తో మనం గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ. ఫోన్ అనేది మనకి 18 watts కి అయితే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మనకి బాక్స్ లో వచ్చేసి 10 watts ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బ్యాటరీ కెపాసిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేస్ అనేది డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ సెన్సర్, సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP అయితే ఉంటుంది. అప్ టు మనం 1080p 30fps లో అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అనేది 5 MP అయితే ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే అవ్వచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది, సైడ్ మౌంటెడ్, లైక్ మనకి ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈవెన్ తో మనకి ఫోన్ లో చూసుకున్నట్లయితే 5G ఫోన్ అనేది, సో 8000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరు కూడా 5G ఫోన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఏ కంపెనీ వాళ్ళు కూడా. సో నేను దాన్ని కన్సిడర్ చేసి ఈ ఫోన్ అనేది 8000కి వస్తుంది కాబట్టి మరి 4G ఫోన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనం 2025లో వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా 4G ఫోన్స్ వదిలేసి లైక్ మనకి ఆల్ రౌండర్ ఫోన్ బడ్జెట్లో కావాలనుకున్నట్లయితే అండర్ 10000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ 8000 ప్రైస్ బ్రాకెట్లో ఈ 5G ఫోన్ అనేది పోకో M6 5G అనేది బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఫీచర్స్ కూడా అన్ని కూడా మనకు బాగున్నాయి. లైక్ ఈ ఫీచర్స్తో మనము డే టు డే లైఫ్లో ఉన్న ప్రతి యాక్టివిటీని కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. సో అది నా ఒపీనియన్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సో దాట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈ విజయ్ సైనింగ్.